నీతి ప్రశ్న మనమంతా విముక్తులమే మనకే బంధము లేదు మనం భగవంతుని నుండి నిప్పు కణాల వలె వచ్చాం తిరిగి ఆయన్నే చేరుతామంటారు శ్రీ శంకరాచార్యులు అలా అయితే అన్ని రకాల పాపాలను ఎందుకు చేయకూడదు మహర్షి మనకి ఆత్మకి బంధం లేని మాట నిజమే చివరికి నీ మూలంలో నీవు చేరుతావన్నది నిజమే ఈలోగా నీవనే పాపకార్యాలు చేస్తే వాటి ఫలితాన్ని అనుభవించాల్సిందే దాన్ని తప్పించుకోలేవు ఎవరైనా వచ్చి నిన్ను బాధుతూ ఉంటే నేను విముక్తుణ్ణి ఈ దెబ్బల వల్ల నాకే బంధమూ లేదు నాకే బాధ లేదు వాడు కొట్టితే కొట్టని అనగలవా అట్లా నిజంగానే నీ కనిపిస్తే నీ ఇష్టం వచ్చినట్లు నీవు చేయవచ్చు నేను విముక్తుణ్ణి అని పెదవులతో అనటంలో అర్థమేమిటి ప్రశ్న ప్రపంచమంతా ఈశ్వరుని లీలా అని అంతా బ్రహ్మమయమని అంటారు అటువంటప్పుడు దురభ్యాసాలని విడనాడాలని ఎందుకంటారు మహర్షి మనిషి శరీరంలో ఒక పుండుందనుకో శరీరంలో కొంచెం భాగమేనంటూ నిర్లక్ష్యం చేస్తే అది శరీరానికంత నొప్పిని కలిగిస్తుంది మామూలు వైద్యంతో నయం కాకపోతే డాక్టర్ వచ్చి కత్తితో దాన్ని కోసివేసి ఆ మాలిన్యాన్ని తీయవలసి వస్తుంది ఆ భాగాన్ని తీసివేయకపోతే కుళ్ళుతుంది తీసివేసిన తరువాత సరిగ్గా కట్టుకట్టకపోతే చీము పడుతుంది ప్రవర్తన విషయము అంతే దురభ్యాసాలు దొరలవాట్లు దేహంలో కురుపు వంటివే ప్రతి రోగానికి తగిన వైద్యాన్ని ఇవ్వాలి